సీతానగరం మండలం మిర్తిపాడు గ్రామంలో ఎన్టీఆర్ సెంటర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహాన్ని కొంతమంది దుండగులు కారుతో గుద్ది ధ్వంసం చేసిన విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణ హుటాహుటిన బయలుదేరి మిరిప్తాడు మిర్తిపాడు గ్రామంలో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు అనంతరం పోలీసు అధికారులతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని బత్తుల ఆదేశం నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసు అధికారులు అనంతరం బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడుతూ ఇటువంటి నీచపు దుర దుశ్చర్య కారకులైన నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎన్డీఏ కూటమి నాయకులతో చర్యలు జరిపి చర్చలు జరిపి ఎన్టీఆర్ విగ్రహాన్ని పునర్నిర్మించాలని తెలియజేశారు